ప్రస్తుతం మీరు దేవుడితో మమేకమై ముందుకు వెళ్తున్నారు హౌ ఇట్ ఇస్ బెస్ట్ ఏం చెప్తాను పాస్టర్స్ అంటే ఏదో సగం సగం నాలెడ్జ్ ఉండి మనకు తెలిసింది తెలియకపోయింది కలిపేసి ఆస్క్ యూ క్వశ్చన్ అండ్ తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు మనం హ్యాపీగా వన్ అవర్ ఉంటాను నేను ఇక్కడ అట్లా కాకుండా చాలా సబ్జెక్ట్ గురించి బాగా తెలిసి ఉండాలి లైక్ యూనో క్రిస్టియానిటీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బాగా తెలిసి ఉండాలి అప్పుడే యూ కెన్ ఏబుల్ టు బికమ్ ఏ పాస్టర్ అని నేను విన్నాను అంటే మీ కమ్యూనిటీ వ్యక్తులు నాతో డిస్కస్ చేసినప్పుడు నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రీచ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది లైక్ యూనో యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ సినిమా బ్యాక్గ్రౌండ్ సినిమాల్లో చేశారు మీరు చాలా వరకు ఇంటర్వ్యూస్లో చెప్పారులేండి నేను కొన్ని పాపాలు చేశానని చెప్పి కానీ ఇప్పుడు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను మీ ఇంటికి రాగానే చాలా చూశాను ఏమో వాల్ పేపర్స్ అండ్ ఆల్ అట్లా అంత ఆనెస్ట్గా సిన్సియర్గా మీరు చేస్తున్నారా మీరు జాబ్ అనేది మా ఇంటెన్షన్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ కదండి ఇప్పుడు టు బీ ఆనెస్ట్ లివ్ అన్ ఆనెస్ట్ లైఫ్ అండ్ నాట్ టు ప్లీజ్ మ్యాన్ ఇప్పుడు మనుషుల్ని సంతృప్తి పరచడానికి కాదు నిన్ను చేసేదంతా దైవికంగా రాయబడిన దాని ప్రకారము నెరవేర్చడానికి ఒక ప్రయాస ఇది ఆ ప్రయాసలో పడుతూ ఉంటాము లేస్తూ ఉంటాము సో బట్ ఓటమిని నేను అంగీకరించాను ఓకే ఇందాక మీరు అడిగారు పాస్టర్స్ గురించి మీకేం తెలుసు అని మీకేం తెలుసు మీకు ఎంతవరకు తెలుసు పాస్టర్స్ గురించి రెండింటికి పెద్ద తేడా లేదా చాలా తేడా ఉంటుందండి అదే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ విత్ హూమ్ ఐ హావ్ బీన్ క్లోజ్లీ కనెక్టెడ్ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ బిలాంగింగ్ టు దిస్ కమ్యూనిటీ దే డోంట్ మ్యాటర్ అండి జస్ట్ బికాజ్ దే బిలాంగ్ టు ఎ క్రిస్టియన్ గా అంటే నాకు తెలుసు నేను బీయింగ్ ఏ హిందూ నాకు తెలుసు అలాగా ఇప్పుడు నేను నేను చెప్తున్నది ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ బిలాంగ్ అయినంత మాత్రమే వాళ్ళకి బైబిల్ తెలుసు అనుకోవటం అది మన వెరితను అదే 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 నాకున్న డౌట్స్ ని నేను ముందు పెట్టబోతున్నాను నాకు ఎంతవరకు తెలుసు ఆర్ ఏంటి అని చూసుకుంటే పాస్టర్స్ అంటే ఓకే ఒక జీవితం యొక్క విలువలు కానీ మనం లైఫ్ లో ఫాలో అవ్వాల్సిన మోరల్స్ గురించి కానీ చెప్తూ ఉంటారు స్పీచెస్ ద్వారా చెప్తూ ఉంటారు కాదండి వాళ్ళు నిజంగా ఫాలో అవుతారా లేదా అన్నది పక్కన పెడితే అక్కడి వరకు నాకు తెలుసు బైబిల్లో ఉన్న రూల్స్ ని చెప్తూ ఉంటారు అనేది నాకు సాక్రిఫైస్ కావాలండి ఇప్పుడు ఎందుకంటే క్రిస్టియన్ లీస్ట్ యాక్సెప్టెడ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా

ద ట్రూ లివింగ్ గాడ్ యుర్ నెవర్ యాక్సెప్టెడ్ బై యోర్ ఫ్యామిలీ ఆర్ బై ద సొసైటీ అంత కష్టమైన పరిస్థితులు వస్తాయని తెలుసు కూడా వారు కాపర్లో ఉండటానికి సిద్ధపడత చూడండి ఆ యొక్క ఇనిషియేట్ ఇనిషియేటివ్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ గట్స్ అండి సో అందుకనే ఐ వుడ్ నాట్ లైక్ టు కమెంట్ ఆన్ ఎనీ ఫాస్టర్స్ బికాజ్ వాళ్ళు పోరాడుతున్న బ్యాటిల్స్ మనకు తెలియవు రైట్